హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని నారాయణపురంలో అయితే ఉన్నాను. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే అఖండలో ఉన్న ఎద్దులను అయితే చూపించబోతున్నాను. సో చూడండి, మీరు నారాయణపురంలో భారీగా అయితే కనుక వచ్చేసినారు సంక్రాంతి సంబరాలు, ఇక్కడ ఎద్దుల పందాలు. సో ఒకటి కాదు రెండు కాదు, చాలా ఊర్ల నుంచి అయితే వచ్చారనమాట. వేరే డిస్టిక్ నుంచి కూడా వచ్చారు ఇక్కడికి, కడప, కర్నూలు, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి కూడా వచ్చారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అనంతపురం నుంచి చాలామంది వచ్చారనమాట. సో ఇది చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా వచ్చారంట. చూడవచ్చు మీరు, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నారు అసలు మనుషులు కూడా. ఒక ఏమో ఎద్దుల పోటీలు సంబంధించి స్పీచ్ వస్తుంది, యాంకరింగ్ చెప్తున్నాడు ఒక ఆయన. ఇంకో పక్కేమో మొత్తం అంతా కూడా ఇప్పుడు మా తిరునాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది అలా ఉందనిపిస్తుంది. సో ఇవన్నీ చూడండి ఇక్కడ నుంచి, బాగుంది అనిపించింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను అనంతపురంలో. ఇలా ఎందుకు ఎప్పుడైనా జరిగిందా, ఒకవేళ జరిగింటే కనుక కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి సపోర్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మధ్యాహ్నం 2 అయింది, అనంతపురంకి దగ్గరలో ఉన్న నారాయణపురంకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. సో చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది ఎద్దల పందాలను ఎంకరేజ్ చేయదు. సో చూద్దాం ఈ వీడియో మరి ఎలా సపోర్ట్ చేస్తుందో ఏంటో చూద్దాం. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఎద్దులు అయితే ఒక బండను లాగాలి. అలా ఎంత తక్కువ టైంలో లాగితే ఆ ఎద్దులకు ఒక ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు బైక్స్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలుగా అయితే కనుక ఇక్కడ పెట్టారనమాట. అయితే ఎద్దులు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఎద్దుల పండాలంటే నాకు కూడా ఇష్టమే, ఎందుకంటే నేను కూడా ఒక పల్లెటూరు బిడ్డనే కాబట్టి. సో ఇలాంటివంటే నాకు కూడా ఇంట్రెస్టే. సో చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అందరూ వస్తారు ఈ పండుగ రోజున. ఇవన్నీ జరుపుకోవడం నాకు కూడా ఎందుకో మరి హ్యాపీ అనిపిస్తుంది. ఎంసీఆర్ ఇక్కడే ఉందంట అఖండాపుల్. చూడండి ఎంతమంది చూస్తున్నారు ఇక్కడ. ఇదేనా అఖండాపుల్ చోటపల్లె గ్రామం పొద్దుటూరు వైఎస్ఆర్ జిల్లా. ఇంకోటి ఇదొకటి అనుకుంటుంది. బాగుంది, ఇవి రెండే ఉండేది నాకు తెలిసి. ఇదైతే బాగా అనిపిస్తుంది. ఇది ఇదా ఇంకోటి ఉండే చనిపోయింది. చనిపోయింది సరే, అది ఇట్లా ఉంటుంది కదా. అది కూడా మీదెవరు ఓకే. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే టు బి ఫ్రాంక్, అవి చూడండి ఎంత కష్టపడినాయో, ఎంత అలసిపోయినాయో. అంటే ఇప్పుడు ఎద్దుల మంట లాగేటప్పుడు కొడతారు కదా, పాపం అనిపిస్తుంది అంత వెయిట్ని లాగాలంటే. మోగొచ్చేవారు కదా ఫ్రెండ్స్. సో ఏదేమైనప్పటికీ ఇది మనకు మన మన ట్రెడిషన్, ఇది చేస్తున్నారు అన్నింటినీ ఎంకరేజ్ చేయాలి. వెళ్ళిపోవాలి
సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక ఇంకా ఎద్దుల పోటీలు అయితే జరుగుతుంది. ప్రతి జతకు కూడా కార్యక్రమం దక్షిణ కంచె